బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిసిసిబి అనగా డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్లలో మరి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. ఇప్పటికే మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్లో అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం, కాకినాడ డిసిసిబిల నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలను మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ పేర్కొన్నటువంటి ఆరు జిల్లాలు కాకుండా గుంటూరు జిల్లా డిసిసిబి కూడా మరి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం గుంటూరు డిసిసిబి స్టాఫ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మరి గుంటూరు డిసిసిబికి అప్లై చేయాలంటే మనం guntoorudccb.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కెరియర్స్ ఆర్ రిక్రూట్మెంట్ అనే లింక్ అనేది కనిపిస్తుంది. ఈ లింక్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ లింక్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇందులో మనం చూడవచ్చు రిక్రూట్మెంట్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్, రిక్రూట్మెంట్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్, అలాగే క్లిక్ ద లింక్ ఫర్ అప్లయింగ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ దెన్ స్టాఫ్ అసిస్టెంట్ అంటూ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మొదటగా మనకు గుంటూరు డిసిసిబిలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. టోటల్గా మరి ఆరు ఖాళీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇక కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనే సమాచారాన్ని అంతా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరి పోస్టుకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 3వ తేదీ చివరి తేదీ. ఇక అసిస్టెంట్ మేనేజర్తో పాటు మనం స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్కి సంబంధించిన ఉద్యోగ వివరాలు కూడా చూడవచ్చు. టోటల్గా 61 పోస్టులు అనేవి గుంటూరు జిల్లా డిసిసిబిలో ఖాళీగా ఉన్నాయి. మరి ఇందులో పిఎస్సిఎస్ అనగా ఆల్రెడీ ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారికి 15 ఖాళీలు అనేవి కేటాయించడం, మరి ఓపెన్లో అయితే 46 ఖాళీలు అనేవి భర్తీ చేయబోతున్నారు అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఒకవేళ ఈ పిఎస్సిఎస్ అనేవి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు లేకపోతే మరి ఎవరైతే పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులు ఉన్నారో వారితోనే ఈ పోస్టులు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అలాగే మరి ఎగ్జామ్ ఫీజు ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, ఇటువంటి పూర్తి వివరాలు మనం ఆల్రెడీ ఒక వీడియో అనగా డిసిసిబికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తూ మీకు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో అనేది ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఈ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం ఫీజు వివరాలు చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ పీసీ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 413, జనరల్ బీసీ వారికి అయితే 590 రూపాయలు ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. మరి ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఇందులో నిర్వహించడం జరుగుతుంది. సేమ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదేవిధంగా ఇందులో కూడా మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు సాధించినటువంటి మెరిట్ ఆధారంగా మీకు ఉద్యోగం అనేది కేటాయించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏ జిల్లా వారో ఆ జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి గుంటూరు డిసిసిబికి గుంటూరు జిల్లాకు చెందినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరి ఈ విధంగా మీరు ఈ గుంటూరు డిసిసిబి అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో మీకు పేర్కొన్నటువంటి ఉద్యోగాలకు అర్హత ఉంటే వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఒకవేళ మీరు అనంతపురం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, లేదా నెల్లూరు, విజయనగరం, కాకినాడ జిల్లాలకు చెందినటువంటి వారైతే మరి ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో ఉన్నటువంటి వీడియోలో ఉన్న సమాచారాన్ని చూడడం ద్వారా మీరు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిసిసిబి స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.